టాంజానియా దేశానికి చెందిన పసిపాపకు అరుదైన శస్త్రచికిత్స చేశారు హైదరాబాద్ మాదాపూర్కు చెందిన మెడికవర్ హాస్పిటల్కు చెందిన వైద్యులు. పుట్టుకతో గుండె శరీరంపై పెరిగి గడ్డలాగా ఏర్పడింది. రోజు రోజుకు పాపకు ఇబ్బందిగా మారడంతో కుటుంబ సభ్యులు మెడికవర్ వైద్యులను సంప్రదించారు. పుట్టిన పిల్లలలో ప్రతి లక్ష మందిలో ఒకరు ఇటువంటి సమస్యతో పుడతారు. అలా అరుదైన చికిత్స చేసి 16 నెలల పసిపాపకు పునర్జన్మ ప్రసాదించారు మెడికవర్ డాక్టర్ల బృందం. అసలు సర్జరీకి ఎంత సమయం పట్టింది, ఎలాంటి కాంప్లికేషన్స్ ఎదుర్కొన్నారు, పూర్తి వివరాలతో డాక్టర్ పవన్తో మా ప్రతినిధి లహరి ఫేస్ టు ఫేస్. మన ముందు పవన్ ప్రసాద్ గారు ఉన్నారు, వారి మాటలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, హార్ట్ సర్జరీ అంటే చిన్నపిల్లల కంటేనే చిన్న హోల్ ఏర్పడినా మనకు భయం వేస్తుంది, అట్లాంటిది కాంప్లికేటెడ్ సర్జరీ ఇది. సో మీకు ఎలాంటి సవాలు ఎదురయ్యాయి? ఇది చాలా ప్రొలాంగ్ సర్జరీ అండి. ఇది మీరు ఇమేజెస్ చూస్తే అది రెండు మూడు ప్రాబ్లమ్స్ ఉన్నాయి బేబీకి. ఒకటి గుండెకి సంబంధించిన జబ్బు, ఇంకోటి పేగులు, దాని లివరు అవన్నీ కూడా బయటకు ఉండడం, ఇంకోటి పాపకి ఏదైతే చెస్ట్ బోన్ ఉంటుందో స్టర్నం అంటాము, అది కూడా సరిగ్గా డెవలప్ కాలేదు. సో ప్లాస్టిక్ సర్జన్ కూడా ఇన్వాల్వ్ చేయాల్సి వచ్చింది. సో ఇది ఆల్మోస్ట్ ఒక 3 టీమ్స్ మధ్య సమన్వయం, ప్లానింగ్ ఇవన్నీ వీటన్నిటి మూలాన ఈ సక్సెస్ సాధ్యమైంది. మెయిన్గా బేసిక్గా మనకి 10-12 అవర్స్ సర్జరీ అంటే బేసిక్గా బీపీ అవి మెయింటైన్ చేయడం చాలా కష్టమవుతుంది. చాలా హై డోస్లో పెయిన్ కూడా అంత ఇదిగా ఉంటుంది, ఎందుకంటే 3 రకాల సర్జరీలు. సో వాటికి సంబంధించి పెయిన్ మెడిసిన్స్ ఇవ్వడం, సో అవన్నీ మేము ఎనస్థీషియా పరంగా మేము మా టీం కూర్చుని ఏం మందులు ఇవ్వాలి నొప్పికి, అలాగే బీపీ మెయింటైన్ చేయడానికి ఏం మందులు ఇవ్వాలి, అలాగే బ్లడ్ పోతే మనం బ్లడ్ ఎక్కించాలా, తెల్ల రక్త కణాలు ఎక్కించాలా, అవన్నీ మేమంతా కూర్చుని సర్జరీకి 1-2 రోజుల ముందు మొత్తం ప్రణాళిక వేసుకుని చేయడం వలన ఇది సాధ్యమైంది. ఎంతమంది చేశారు ఈ సర్జరీ మొత్తం? ఇది సర్జికల్ టీమ్స్ మూడు సర్జికల్ టీమ్స్, ఎనస్థీషియా పరంగా కార్డియాక్ ఎనస్థీషియా సైడ్ నుంచి నేను, జనరల్ ఎనస్థీషియా సైడ్ నుంచి మేడం అండ్ హర్ టీమ్, ఇలా ఒక ఆల్మోస్ట్ ఒక 8 డాక్టర్స్ వర్ ఇన్వాల్వ్. అసలు కార్డియాలజిస్ట్ ఇన్వాల్వ్మెంట్, సర్జరీ అయ్యాక ఆ సర్జికల్ రిజల్ట్ ఎలా ఉంది, సో కార్డియాలజిస్ట్ కూడా ఇన్వాల్వ్ అయ్యారు. అసలు 16 ఇయర్స్ ఓల్డ్ బేబీ అంటే అసలు ఒకప్పుడు మనం చూసుకున్నట్టయితే హార్ట్ ప్రాబ్లమ్స్ అనేది వృద్ధాప్యం సమయంలోనే వచ్చేది, కానీ ఇప్పుడు ఏజ్ లిమిట్ ఏం లేకుండా అసలు ఎందుకు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి? అది మల్టీఫాక్టోరియల్ అంటామండి, డిపెండ్ మదర్స్ న్యూట్రిషన్, ఎన్విరాన్మెంటల్, జెనెటిక్స్, సో మల్టీఫాక్టోరియల్ ఒకటని చెప్పలేము, బహు కారణాలు ఉన్నాయి దీనికి. సో జీన్స్ ఉండొచ్చు, మెనరికం చేసుకుంటే జబ్బులు రావచ్చు, లేదా ఎన్విరాన్మెంటల్ ఎక్స్పోజర్ టు ఎనీ కార్సినోజన్స్ కానీ ఏమన్నా, సో అవి, సో నీళ్లు ఫుడ్లో తేడా వీటన్నిటి మూలన కూడా వస్తుంది. హార్ట్ బయటికి రావడం అంటే ఇట్స్ అసలు ఊహించుకోవడానికి భయంకరంగా ఉంటుంది. సో ఇలాంటి కేసెస్ మీరు ఇండియాలో ఫస్ట్ టైం అంటున్నారు, సామాన్యులు కూడా అందుబాటులో ఉంటుందా ఈ ట్రీట్మెంట్? ఎస్ అండి, ఇది చెప్పాలంటే మా మెడికవర్లో ఉన్న సర్జికల్ టీమ్ది అలాగే ఎనస్థీషియా టీమ్ది ఎక్స్పర్టీస్కి నిదర్శనం అని చెప్పగలను నేను. ఇది ప్రాపర్ ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ అవడం వల్లనే ఈ సక్సెస్ సాధ్యమైంది. ఫర్దర్గా మామూలుగా బయట దేశాల్లో వైద్యానికి కొరత లేదు, ఎలాంటి కేసెస్ అయినా సరే డీల్ చేస్తుంది మన ఇండియా పరంగా. సో హౌ మెనీ కేసెస్ సర్జరీలో అంటే కాంప్లికేటెడ్గా అనిపించింది? ఇది ఇట్లాంటి కాంప్లెక్స్ కేసెస్ ఇప్పుడు ఇక్కడ మెడికవర్లో హ్యాండిల్ చేస్తున్నాం మేడం. జనరల్ పీడియాట్రిక్ జనరల్ సర్జరీ కానీ, కార్డియాక్ సర్జరీ కానీ, పీడియాట్రిక్ న్యూరో సర్జరీ కానీ, ఇటువంటి కాంప్లెక్స్ కేసెస్ అన్నీ ఇప్పుడు మనం రెగ్యులర్గానే హ్యాండిల్ చేస్తున్నాం మెడికవర్లో. ఆ ఎక్స్పర్టీస్ ఉంది మన దగ్గర, ఐసీయూ పరంగా కానీ, ప్రీ ఆప్ స్టెబిలైజేషన్ పరంగా కానీ, సో మనకి అన్ని రకాల ఎక్స్పర్టీస్ అవైలబుల్ ఉంది ఇక్కడ, దాంతోనే ఇది సాధ్యమవుతుంది. థ్యాంక్ యూ. సో మొత్తానికి మన ఇండియాలో ఫస్ట్ టైం హార్ట్ అనేది బయటికి రావడంతో దానికి కాంప్లికేటెడ్గా ఒక సర్జరీ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. మెడికల్ హాస్పిటల్లో మనకు మన భారతదేశంలో కూడా ఇలాంటి వైద్యం అందించినందుకు గర్వకారణమని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ అనుష్ కుమార్తో లహరి, ఐ న్యూస్ హైదరాబాద్.